హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం, మీరు కూడా చాలా బాగున్నారు కోరుకుంటున్నాం, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్, మీరు కూడా చాలా బాగుండాలని. ఇవాళ వీడియో ఏంటంటే, నిన్న మొన్న మా లక్ష్మి వాళ్ళ తాతయ్య వాళ్ళు దుర్గమ్మ తల్లిని కొలిసేది ఉండే. ఆ వీడియో తీయలేదు నేను, మొన్న వీడియో తీసి అప్పుడు మొన్నటి వీడియో నేను అప్లోడ్ చేసిన, నిన్నటి వీడియో తీయలేదు, అందుకే ఈరోజు ఈవినింగ్ వీడియో తీస్తున్నాం. ఈవినింగ్ ఇప్పుడు ఏంటంటే, లక్ష్మీ ఈరోజు హాస్పిటల్కి వెళ్ళొచ్చింది. హాస్పిటల్కి ఎందుకంటే స్కానింగ్, ఇంకా ఇప్పుడు మూడు నెలలు కదా, ఇప్పుడు రక్త పరీక్ష, మూత్ర పరీక్షలు ఇవన్నీ ఉంటాయి, థైరాయిడ్ టెస్ట్, ఇవన్నీ టెస్ట్లకు రమ్మని చెప్పింది అనమాట మేడం. వాటి టెస్ట్లు చేయించుకొని వచ్చారు, అందుకే పాపం లక్ష్మీ అయితే అలసిపోయింది లాంగ్ డ్రైవింగ్ చేసి. ఇంటి నుంచి మాకు మంచిర్యాల 30 కిలోమీటర్స్ ఉంటుంది, 20 కిలోమీటర్ ఉంటుంది. లక్ష్మీ అయితే వెళ్ళొచ్చింది, షేకింగ్ ఏం ప్రాబ్లం ఉందా అంటే ఏం ప్రాబ్లం లేదట. అంటే మొన్న ఫస్ట్ మొన్న పోయినప్పుడు పాప ఎదుగుతుందా లేదా అని ఆర్టిస్ట్ కూడా చేసిందట. ఏం పర్వాలేదు, పాపకు కానీ నీకు కానీ బ్లడ్ కూడా కరెక్ట్గానే ఉన్నది, కొంచెం మంచి మంచి ఫుడ్ తినది అని చెప్పి చెప్పినట మేడం. ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు లక్ష్మికి అయితే, ఇప్పుడు అంతా నార్మల్గానే ఉందట, రిపోర్ట్లు కూడా నార్మల్గా వచ్చినాయి. ఇప్పుడు లక్ష్మి ఏంటంటే, ఆ ఈవినింగ్ చపాతీలు ఇస్తాను నేను, చపాతీలు తీసి ఎగ్స్ కర్రీ అయితే లక్ష్మి చేస్తుంది. లక్ష్మి ఇప్పుడు ఏమన్నా ఉల్లిగడ్డలు కోస్తున్నా కక్కసినట్టు అవుతుంది, ఉల్లిగడ్డ నేను కొయ్యాను అయితే. ఇప్పుడు నేను కూరలు కోసి లక్ష్మికి అయితే ఇస్తాను, కోసి ఇచ్చిన తర్వాత లక్ష్మి అయితే ఎగ్స్ కర్రీ చేస్తుంది, నేను చపాతీలు అయితే ఇస్తాను. ఈవినింగ్ అయితే డైలీ చపాతీలు అయితే తింటాను అనమాట, అంటే డైలీ అండ్ డైలీ కాదు, ఒక నెలలో ఒక వారంలో ఒక 4 రోజుల దాకా చపాతీలు అయితే తింటాను, ఇంకో 3 రోజులు అన్నం అయితే తింటాను. ఎందుకంటే ఈవినింగ్ చపాతీ తింటే మంచిదట. ఒకటి ఏంటంటే, నేను కూడా వెయిట్ అయిపోయినా, నేను కూడా వెయిట్ బాగా అయినా, అంటే 80 కిలోల దాకా వెయిట్ ఉన్నాయి ఇప్పుడు. చూస్తే అట్లా కనిపించకపోతే 80 కిలోలు వెయిట్ అవుతున్నా. ఆ 80 కిలోలు వెయిట్ ఉండడం వల్ల ఈవినింగ్ అయితే చపాతీలు చెరువు 2 తీసుకొని తింటున్నాం. లక్ష్మికి కూడా ఆరోగ్యానికి మంచిదే కదా అని ఈవినింగ్ డైలీ చపాతీలు అయితే తింటున్నాం, ఊర తప్పి ఒకరోజు. ఇప్పుడు లక్ష్మి టమాటాలను ఉల్లిగడ్డ కొయ్యమని చెప్పింది, కోస్తా, కోసిన తర్వాత లక్ష్మి కర్రీ చేస్తుంది, చేసిన తర్వాత నేను చపాతీలు తీసేస్తా, లక్ష్మి కాలుస్తుంది, ఇద్దరం చెరువ పని చేసుకుంటే టకన్ అయిపోతుంది. ఇప్పుడు టైం అయితే 5 అవుతుంది, 4:30 అవుతుంది టైం అయితే. ఇప్పుడు కోస్తాం మరి. ఈరోజు అయితే దండగా వెళ్ళలేదు, ఎందుకంటే వర్షం అయితే పొద్దున వర్షం అయితే స్టార్ట్ అయింది అనమాట, వెళ్ళి దండగా వెళ్ళే ముందుంటేనే వర్షం స్టార్ట్ అయింది. ఇక ఎట్లా వర్షం కొడుతుంది లక్ష్మి, ఈరోజు హాస్పిటల్కి వెళ్ళమని చెప్పిన, హాస్పిటల్కి వెళ్తే ఈరోజు ఒక 2500 ఖర్చు అయినాయట. మనకు కూడా క్లారిటీ ఉండాలని ఇక ఇప్పటికే 3 సార్లు హాస్పిటల్ వెళ్ళినాం. మళ్ళీ 5 నెలల్లో పోతే గర్భసంచి లూజ్ ఉన్నది అన్న కదా, గర్భసంచి లూజు కొట్టేస్తాను చెప్పింది, వేస్తాను 5 నెలలు రా, వేస్తాను. ఐదు నెలల్లో వెళ్ళాలి మళ్ళీ, ఇప్పుడు మళ్ళీ మధ్యలో పూడత లేదు. లక్ష్మీ పాపం నీ ఒక్కనే కష్టపడి సంపాదించి ఖర్చు పెట్టిన కొద్ది లక్ష్మీ నా మీద జాలి పడుతుంది. కానీ ఒకటే అనుకున్నా, ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు, ఇక ఎట్లా ఉంటే అట్లా అవుతుంది అని ఇది ఒక్కసారి ఖచ్చితంగా మేడం చెప్పి అంటాల్సిందే. ఇప్పటికే 15 వేలు అయినా, ఇప్పటికి 15 కళ్ళ పని దెబ్బలేస్తున్నాయి రాసం అంటున్నారు. లక్ష్మి వాళ్ళ మమ్మీ మా పెద్ద అక్క ఇద్దరు అయితే హాస్పిటల్కి అయితే వెళ్ళి ఈరోజు. ఇప్పటికీ లక్ష్మి ప్రెగ్నెంట్ ఉన్న కానీ నేను ఒకసారి కూడా హాస్పిటల్కి అయితే వెళ్ళలేదు. లక్ష్మి వాళ్ళ మమ్మీ మా చిన్నక్క మా పెద్ద అక్క వీళ్ళని పంపిస్తున్నా మొన్న. ఇప్పుడు నెక్స్ట్ మా మమ్మీను మా అక్క ఇద్దరు అయితే వెళ్తారనమాట. ఓకే ఓకే.
ఫ్రెండ్స్ మొత్తానికి అయితే నేను టమాటాలు మిర్చిలో కోసిన. ఇప్పుడు లక్ష్మణ్ అయితే కూర చేస్తుంది. అక్కడ అందిస్తాం గడ్డ వేసుకో. ఉన్నా నూనెల కొంచెం 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 పడితే కింద పడితే కొంచెం కొంచెం వేసుకోవడం. ఉల్లి కొడుకుడు కర్రీ కదా ఫ్రెండ్స్, అందుకనే ఉల్లిగడ్డ అయితే ఎక్కువ వేసినాం అన్నమాట. ఫ్రెండ్స్ నేను చపాతీకి అయితే చపాతీ లేదా పిండి తీసుకున్నాను. ఫ్రెండ్స్ మొత్తం అయితే కూర సగానికి అయితే అయిపోయింది. టమాటాలు వేసి కూరలో వస్తుంది మనకి. ఈ పూరి చపాతీ లేసిలో ఉన్నది లేటు. ఇప్పుడైతే కారం ఉప్పు కారం లేకుండా అయిపో. ఎక్కువ కారం ఉంది కదా లేదు. నేనైతే ఇప్పుడు చపాతీలు అయితే తెస్తాను ఫ్రెండ్స్. నేనైతే పై తింటా 8 7 8 10 ఫిక్స్ పాయితానే ఫ్రెండ్స్ ఎట్లయితే. నేనైతే ఇప్పుడు చేపడితే అయితే ఫ్రెండ్స్ నాకు ఏ రాదు, లక్షలకి ఎక్కువ చేస్తున్నాను. కానీ ఏదో ట్రై చేస్తాను.
చేస్తాను. పిండి కొంచెం గట్టిగా అంటున్నాయా? ఒకటి కోల్డ్ అవుతాయి ఇప్పుడు. ఫ్రెండ్స్ ఇప్పుడు లక్ష్మి అయితే కోడిగుడ్లు అయితే అందులో వస్తుంది. ఈ మధ్యలో కొడుగుల కొడుకు దగ్గర బాగులు అవుతుంది. సరే పోతుంది కింద. ఒకటి కలగొట్టాలి బాగుంటుంది, చుట్టూ కలగొట్టే ఊసిపోతుంది. రైట్ పెట్టి సిమ్ముతా. ఫ్రెండ్స్ మొత్తానికి అయితే చపాతీలో చేసుడు అయిపోయింది. ఇప్పుడు నేను కాలుస్తున్నా, లక్ష్మి కర్రీ కూడా అయిపోయింది అనమాట. ఈ చపాతీలు కాస్తే మనం అయితే తిందాం. ఇక ఆయిల్ అయితే వేసలేను, ఆయిల్ కూడా కాలుస్తున్నాను అయితే చపాతీలు. ఆయిల్ వేయకుండా కలిస్తే మంచిగా ఉంటుంది అట్లా టేస్ట్, అంటే మంచి అట ఆరోగ్యానికి కూడా. ఆయిల్ వేసి మళ్ళీ ఆయిల్ ఫుడ్ తినడం కన్నా ఆయిల్ వేయకుండా కలదామని కలుస్తున్నా. సైడ్ కాల్చలేవు అందుకనే మధ్యలో వచ్చి కాల్పిస్తున్నాం సైడ్ లైన్. మారుతుంది కూడా కాల్చిన ఫ్రెండ్స్ అయితే. ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఒక 8 చేసిన, ఇంకా 2 చపాతీలు అయితే ఉన్నాయి. ఇంకో 2 చపాతీలు అవి కాల్చినంటే మనం అయితే తిన్నాం. ఈవినింగ్ చపాతీలు గడిచిపోతాం మాకైతే. మంచిగా కాలుతున్నానా? అర్థమా?
గ్యాస్ పైన కలవాలి, ఉస్సర అమ్ముతు మారిపోతుంది గ్యాస్. ఇంకొకటి లాస్ట్ ఉన్నాయి ఫ్రెండ్స్, నాకైతే చపాతి ఫ్రెండ్స్ చూడండి. చపాతీలు ఎట్లా మెత్తగా అయినాయో, ఇంత కూడా ఒక చుక్క కూడా ఆయిల్ అయితే వేయలేదు నేను, ఆయిల్ వేయకుండా కాల్చిన చపాతీలు అయితే. చూడండి ఎంత నీట్గా మనకు మెత్తగా ఉన్నాయో, వేడి వేడిగా. ఈ చపాతీలు తింటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది మనకైతే. లక్ష్మీ వేసిన కర్రీ చూడండి ఎంత మంచి నీట్గా ఉన్నదో, చూస్తుంటే నొరిగిపోతుంది నాకైతే. దీంట్లోకి ఇది మస్తు టేస్ట్ అయితే ఉంటుంది అనమాట. అయితే నాకు లక్ష్మీని ఒక్క చపాతి తినమన్నా కూడా అతను కాదు తినను, నాకు చూస్తేనే ఎట్లా అనిపిస్తుంది అంటుంది. ఎందుకంటే లక్ష్మి ఈరోజు కూర ఉండింది, అందుకే దెబ్బకచ్చిన ఉంటుంది. అంతేనా ఏసీ ఇట్లా ఇట్లా వస్తే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది కర్రీ అయితే. లక్ష్మి మస్తు ఉంటుంది. ఫ్రెండ్స్ నేను టేస్ట్ చూస్తాను ఇప్పుడు. చాలా టేస్ట్ ఉంది ఫ్రెండ్స్. వేడి వేడి చపాతీలకు వేడి వేడి కర్రీ తింటే చాలా టేస్ట్ అవుతుంది అనమాట. ఇక చపాతీ చల్లబడడం తింటే మంచిగా ఉండదు. చాలా టేస్ట్ ఉంది ఫ్రెండ్స్. చూస్తే ఫ్రెండ్స్ వెళ్ళి లాగేలా ఉందో, రేపటి లాగుతో మళ్ళీ ముందుకు వేస్తాం. అంతవరకు మీ సపోర్ట్గా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. లక్ష్మి బాయ్ అప్పుడు కూడా బాయ్ ఫ్రెండ్స్.